రాత్రిపూట ఆకాశంలో చందమామ, వెన్నెల్లో ఏ దూర తీరాలకో పరుగులు తీసే మేఘాలు, అంతులైన నిశీధిలో మినుకుమినుకమనే తారలు, లక్షలకు పైగా నక్షత్రాలు, కోటాను కోట్ల గ్రహాలు, మనిషి మేధస్సుకే సవాలు విసిరే అంతరిక్ష రహస్యాలు. నిజంగా ఈ విశ్వం ఎంతో అద్భుతం కదూ. సువిశాలమైన ఈ అనంత విశ్వం గురించి కొన్ని వింతైన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర వరల్డ్. చంద్రుడిపై మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన పాదముద్రలు చెరిగిపోవాలంటే సుమారు 10 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. 1969 మనిషి మొదటిసారి చంద్రుడి మీద అడుగుపెట్టాడు. ఈ ముద్రలు చెరిగిపోవాలంటే మట్టి కదలాలి. మట్టి కదలాలంటే గాలి లేదా నీరు కావాలి. చంద్రుడిపై అసలు వాతావరణమే ఉండదు. కాబట్టే మనుషుల పాదముద్రలు, రోవర్ చక్రాల దాడులు కోట్ల ఏళ్లపాటు అలాగే ఉండిపోతాయి. చంద్రుడిపై నిరంతరం అతిసూక్ష్మ స్థాయిలో ఉల్కారేణులు కురుస్తూనే ఉన్నా అవి పేరుకుపోయి ఈ జాడలు జరగటం ఇప్పట్లో జరగదు. భవిష్యత్తులో ఎవరైనా అక్కడికి వెళ్ళి చెరిపితేనే తప్ప ఇవి జరగదు. అంతరిక్షంలో మనం అరిచి కేకలేసిన పక్కన ఉన్నవారికి కాదు కదా మన శబ్దం మనకే వినిపించదు. ఎందుకంటే యానకం లేనిదే ధ్వని తరంగాలు ప్రయాణించలేవు. సౌండ్ ట్రావెల్ చేయాలంటే దానికి ఏదో ఒక ఆధారం కావాలి. భూమి మీద అయితే గాలి ఉంటుంది కాబట్టి సౌండ్ ప్రయాణించగలదు. మరి అంతరిక్షంలో వాతావరణమే ఉండదు కాబట్టి శబ్దం ప్రయాణించే అవకాశమే లేదు. అందుకే స్పేస్లో అంతా సైలెంట్గా ఉంటుంది. మరి ఆస్ట్రోనాట్స్ ఎలా మాట్లాడుకుంటారంటే రేడియో కమ్యూనికేషన్ ద్వారా. లైట్ లాగా సౌండ్ శూన్యంలో ప్రయాణించలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే విశ్వం నుంచి నిరంతరం వచ్చే శబ్దాలతో మన చెవులు చిల్లులు పడి. ఈ విశ్వంలో మొత్తం ఎన్ని నక్షత్రాలు ఉంటాయంటే లెక్కించడం దాదాపు అసాధ్యమే. అయితే మన గెలాక్సీ మిల్కీవేలో ఉన్న నక్షత్రాల సంఖ్యతో విశ్వంలో ఉన్న అన్ని గెలాక్సీల సంఖ్యను గుణిస్తే ఖచ్చితంగా కాకపోయినా ఎంతో కొంత అంచనా వేయచ్చు. ఈ రకంగా చూస్తే ఈ విశ్వంలో సుమారు 70,000,000,000,000,000 నక్షత్రాలు ఉండవచ్చని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ వారు అభిప్రాయపడుతున్నారు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. అలాంటిది 70,000,000,000,000,000 నక్షత్రాలు అంటే ఊహించడమే చాలా కష్టం. మీకు ఈ ప్రపంచంలోని 7 వింతల గురించి తెలుసు, కానీ మన సోలార్ సిస్టంలో కూడా 7 వింతలు ఉన్నాయని తెలుసా? అవి శాటర్న్ యొక్క రింగ్స్, జూపిటర్లోని గ్రేట్ రెడ్ స్పాట్, టైటాన్ గ్రహంలోని మీథేన్ లేక్, మార్స్ గ్రహంలోని ఒలింపిస్ మాన్స్ అగ్నిపర్వతం, మానవ నాగరికత, భూమి మీద సముద్రాలు, మెర్క్యూరీ గ్రహంలోని కొలరిస్ బేసిన్. ఈ 7 శాస్త్రవేత్తలు 7 వండర్స్ ఆఫ్ సోలార్ సిస్టంగా అభివర్ణిస్తారు. మన భూమి తన కెపాసిటీ ప్రకారం సుమారు 10 బిలియన్ల మంది మనుషులను మోయగలదు. 1 బిలియన్ అంటే 100 కోట్లు, 10 బిలియన్లు అంటే 1000 కోట్లు. ఇప్పటికే ప్రపంచ జనాభా 800 కోట్లను చేరుకుంది. భూమి 1000 కోట్ల మందిని అయితే మోయగలదు, కానీ ఆహారం, నీరు, వనరులు సరిపోక జీవన ప్రమాణాలు బాగా లోగా అయిపోతాయి. పార్కర్ సోలార్ ప్రో మనిషి చేత తయారు చేయబడిన అత్యంత వేగవంతమైన ఆబ్జెక్ట్గా రికార్డు సృష్టించింది. 2018 నాసా దీన్ని సూర్యుడి యొక్క ఔటర్ కరోనాని స్టడీ చేయడానికి లాంచ్ చేసింది. గంటకు సుమారు 692,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఇది సూర్యుడిని చేరుకుంది. ప్రస్తుతానికి ఇదే మనిషి అచీవ్ చేసిన అత్యంత హైయెస్ట్ స్పీడ్. భవిష్యత్తులో బ్రేక్ త్రూ స్టార్ షాట్ అనే ప్రాజెక్ట్ ఈ రికార్డ్ని బ్రేక్ చేయబోతుంది. బ్రేక్ త్రూ స్టార్ షాట్ ఏకంగా లైట్ స్పీడ్లో 20% స్పీడ్తో ప్రయాణించబోతుంది. ఈ విశ్వంలో గడిచిపోయే ప్రతి సెకండ్కు 4,800 కొత్త నక్షత్రాలు పుడతాయి, 30 పాత నక్షత్రాలు పేరిపోతాయి. సూర్యుడు 600 కోట్ల కేజీల మాస్ని కోల్పోతాడు. భూమి అంతరిక్షంలో 30 కిలోమీటర్లు ముందుకు వెళ్తుంది. ఆండ్రోమెడా గెలాక్సీ మన గెలాక్సీకి 110 కిలోమీటర్లు దగ్గరకు వస్తుంది. 10 కొత్త బ్లాక్ హోల్స్ పుడతాయి. ప్రాంగ్హార్న్ అనే జాతి జింకలకు మిగతా జీవుల కంటే కంటి చూపు 10 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి నార్త్ అమెరికా కాంటినెంట్లో ఉంటాయి. ఇవి తమ చుట్టూ 320 డిగ్రీలలోని అన్నింటినీ చూడగలవు. వీటికి కంటి చూపు ఎక్కువగా ఉండడంతో ఇవి ఒక స్పష్టమైన రాత్రి నాడు శనిగ్రహం యొక్క రింగ్స్ను కూడా చూడగలవు. మొత్తం ఈ అబ్జర్వబుల్ యూనివర్స్లో ఉండే నక్షత్రాల కంటే మన కంట్లో ఉండే యాటమ్స్ సంఖ్య ఎక్కువ.
మార్షియన్ అనే హాలీవుడ్ సినిమా తీయడానికి $108 మిలియన్ అంటే రూపీస్లో 800 కోట్ల రూపాయలు ఖర్చు అయితే, మన ఇస్రో మార్స్ మీదకు పంపిన శాటిలైట్ ప్రాజెక్ట్ మార్స్ ఆర్బిటర్ మిషన్కు అయిన మొత్తం ఖర్చు $540 కోట్ల. ఒక హాలీవుడ్ సినిమాకి అయ్యే ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతోనే మన వాళ్ళు అంతరిక్షంలోకి శాటిలైట్స్ను పంపగలుగుతున్నారు. నాసాకు 1 సంవత్సరానికి దాదాపు 160,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఇస్తున్నారు. ఈ బడ్జెట్నే ఇస్రోకు కనుక ఇస్తే నాసా చేయలేని వండర్స్ను కూడా ఇస్రో ఈపాటికే చేసుకుంది. టార్డిగ్రేడ్ అనేది ఒక మైక్రో యానిమల్. ఇది దాదాపు 0.5 మిల్లీమీటర్స్ సైజులో ఉంటుంది. వీటికి ఈ భూమి మీదే మరే జీవికి లేని ఒక ప్రత్యేకత ఉంది. ఇవి అంతరిక్షంలో కూడా జీవించగలవు. 2007లో కొన్ని డీహైడ్రేటెడ్ టార్డిగ్రేడ్స్ను 10 రోజుల పాటు ఔటర్ స్పేస్లో వదిలివేశారు. వీటిలో 3/2 వంతులు టార్డిగ్రేడ్స్ స్పేస్లోని రేడియేషన్ని తట్టుకుని సర్వైవ్ కాగలిగాయి. వీటిని ఈ భూమి మీదే అత్యంత టఫెస్ట్ యానిమల్స్గా పిలుస్తారు. సోలార్ సిస్టమ్ మొత్తం మాస్లో 99% మాస్ ఒక్క సూర్యుడిదే. అంతటి ద్రవ్యరాశిని కలిగి ఉన్నాడు కాబట్టి కోట్ల కిలోమీటర్ల దూరంలోని గ్రహాలను, ఆస్ట్రాయిడ్స్ను, గ్రహాల మూన్లను, ఇలా సోలార్ సిస్టంలో ఉండే ప్రతిదానిని సూర్యుడు తన చుట్టూ తిప్పుకోగలుగుతున్నాడు. ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసి మీ ఆదరణ అందివ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.